హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్జన్ బ్రెయిన్. సో ఇవాళ మేము ఏంటంటే 9th క్లాస్ నుంచి SA1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు. మనకు ఈ ఇయర్ నుంచి పేపర్ కాస్త 80 మార్క్స్ అయితే అయింది, బట్ మనకేంటంటే అన్ఫార్చునేట్గా మోడల్ పేపర్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికైతే నా వరకు అయితే రాలేదు. సో ప్యాటర్న్ మారినప్పటికీ సిలబస్ అయితే మారలేదు, కాబట్టి నేను ఈసారి మీకు ఓల్డ్ పేపర్నే పెడుతున్నాను. సో ఒకసారి అయితే ఈ ఓల్డ్ పేపర్ని అయితే బాగా గమనించండి. సో దీంట్లో క్వశ్చన్స్ అన్ని కాకపోయినా కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జస్ట్ క్విక్ రిజన్ అయితే వాడుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ నాకు మోడల్ పేపర్ వచ్చిందంటే కనుక మీకు తప్పకుండా అయితే పెడతాను. స్టేట్ ఇన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇక్కడ చికెన్ చూస్తే 9th క్లాస్ సంబంధించి సెక్షన్ 1 చూడండి, మొత్తం మీకు 12 బిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 1 మార్క్ ఉన్నట్టు ఇవన్నీ కూడా. సో మరి కాకపోతే న్యూ ప్యాటర్న్ అయితే అలాగ లేదు, తక్కువ ఉన్నాయి. అక్కడ ఇవి చూసుకోండి ఒకసారి. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఆర్నే ద పాయింట్ 0-3 అడిగాడు. థర్డ్ వన్ ద వాల్యూ ఆఫ్ ద పాలినోమియల్ అని ఒకటి ఇచ్చాడు. P(x) = 2x - 9 x = -2 అని ఇచ్చాడు. అండ్ ఫోర్త్ వన్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 2-8 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అనమాట. అండ్ ఇఫ్ 2y ఈ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x + 5y = 19, దెన్ y వాట్ ఈస్ y? అకార్డింగ్ టు ద యూక్లిడ్ యాక్సియోమ్, ఇఫ్ AB = CD, దెన్ AB + 2 = వాట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అనేసి ఇచ్చాడు. అది కూడా చూసుకోండి. నేను కింద ట్యాబ్లో చూస్తున్నా, అందుకే సైడ్ కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఎయిత్ వన్ చూడండి, రీజనింగ్ అండ్ అసర్షన్ క్వశ్చన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏది ట్రూనో ఏదో ఫాల్సో చెప్పండి అక్కడ. నైన్త్ వన్ చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యాజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. రీనా వెంట్ టు మార్కెట్ అండ్ స్పెంట్ 150 అండ్ పర్చేస్ ఆఫ్ 2 కేజీస్ కరెక్ట్ అండ్ 3 కేజీస్ ఆఫ్ బీట్రూట్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, డిఫైన్ యాక్సియోమ్. అండ్ 11th వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి మీరు, దాన్ని చేసుకోండి. అండ్ 12th వన్ డ్రా లైన్ టీ ట్రాన్స్వర్సల్ ఫర్ ద లైన్స్ LM అండ్ N అని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్స్. ఒకసారి అయితే బాగా చూసుకోండి. సెక్షన్ 2 చూడండి, 8 to 16 అంట. మొత్తం మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 8 to 16 చూడండి. సింప్లిఫై 2 పవర్ ఆఫ్ 1/10 అండ్ 2 పవర్ ఆఫ్ 1/5 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూడండి, 14th వన్, ఇఫ్ పాలినోమియల్ x³ - √3x² + 1 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్. అండ్ 15th వన్ చూడే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ ద కామన్ పాయింట్ ఆఫ్ యాక్సిస్ ఇన్ ద కార్టీజియన్ ప్లేన్? వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కార్టీజియన్ ప్లేన్ అని ఉండి ఇచ్చాడు 15th లో. అండ్ 16th ఉందండి, క్లాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినోమియల్స్, అది ఫైండ్ అవుట్ చేసేయండి. అండ్ 17th వన్ చూడండి, ఎక్స్ప్రెస్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3 = -3/2y ఇన్ ద ఫార్మ్ ఆఫ్ AX + Y + C = 0 అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబిసి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబిసి అని ఇచ్చాడు, అది చూడండి. 18th చూడండి, రైట్ ఎనీ 2 పోస్టులేట్స్. 19th, ఇఫ్ x + 60° అండ్ 3x⁻⁰ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x⁻⁰ అని ఇచ్చాడు, అది చూసుకోండి. 20 కూడా చూసుకోండి, యాంగిల్స్ ఇచ్చాడు, ఫైండ్ చేయండి. స్క్రీన్ షాట్ మీకు కుదిరితే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సేఫ్టీ కోసం అయితే చదువుకోవడానికి. అండ్ సెక్షన్ 3 చూడండి, 8 4 = 32 అంటే మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 8 4 = 32 చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ x = -1 అండ్ y = 2 ఈజ్ సొల్యూషన్, ఫైండ్ చేయండి. వితౌట్ యాక్చువల్లీ క్యాల్కులేటింగ్ ఫైండ్ ద వాల్యూ -10³ + 7³ + 3³ ఒకటి ఇన్ ద ఫిగర్ x = 3° అని ఇచ్చాడు, అది కూడా చూసుకోండి. 23rd అండ్ 24th కూడా చూడండి, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ అంటూ ఇచ్చాడు, అవి చూసుకోండి. 25, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్ ఆఫ్ ఫర్ యువర్ ఆన్సర్. ట్రూ ఆర్ ఫాల్స్ కనుక్కున్నాడు, కనుక్కోండి. 26 చూడండి, రైట్ 2 డిఫరెంట్ రేషనల్ నంబర్స్ అండ్ డిఫరెంట్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ 2 అండ్ 3. 27, ద 3 సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x = y ఆర్ 1, 2, 2, 4 అండ్ -1, -2. ఇక్కడ ఏ 1 అండ్ 2 ఇచ్చారు కూడా చూసుకోండి. అబ్జర్వ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అంటే ఇంకోటి ఇచ్చాడో చూసుకోండి, అది కూడా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఉంటాయి మ్యాథమెటిక్స్ అంటేనే, అంత ఈజీగా అయితే ఉండదు. ఈసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చూసుకో ఆగలేని వాళ్ళు. నెక్స్ట్ సెక్షన్ 4లో మీకు మొత్తం 8 మార్క్స్ అనమాట.
ఫైవ్ ఏజ్ 40 అంటే మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక దాంట్లో మీకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ ఎనీ వన్ క్వశ్చన్. మీకు ఇంకోటి ఏదైనా ఆన్సర్ డౌట్ వస్తుంది, మీకు మార్కులు పోతాయి అంటే కూడా చాయిస్ రాసేయండి, బెటర్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే 29లో ఏ అండ్ బి ఉన్నాయి, సో దాంట్లో ఏదో ఒకటి రాసుకోండి. 30లో కూడా అంతే ఏ అండ్ బి ఉన్నాయి, దాంట్లో కూడా ఏదో ఒకటి రాసేయండి. 31లో కూడా అంతే రెండు ఉంటాయి, ఏదో ఒకటి రాసేయండి. నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తే టైం అయిపోతుంది, లాగ్ అయిపోతే చూడలేరు. మళ్ళీ 31లో రైట్ 3 డిఫరెంట్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x + 3y = 6 అండ్ వెరిఫై దెమ్, ఆర్ చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ నాట్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x + y = 1. 32లో ఏ కానీ బి కానీ, అంటే గివ్ పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద లెంత్ అండ్ బ్రిడ్త్ ఆఫ్ 2x² - 2x + 1 విచ్ రిప్రజెంట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, బి చూడండి. వాట్ ఆర్ ద పాసిబుల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద డైమెన్షన్ ఆఫ్ ద క్యూబాయిడ్స్ హూస్ వాల్యూస్ ఈస్ గివెన్ యాజ్ పిఎక్స్ 12ky² + 8ky - 20k అంటూ ఇచ్చారు. ఇవన్నీ కూడా చూసుకోండి. 33 లొకేట్ √3 ఆన్ ద నంబర్ లైన్స్, బి వచ్చేసి ప్లాట్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆన్ ద గ్రాఫ్, ఒక గ్రాఫ్ ఇచ్చారు చూసుకోండి. ఇవన్నీ కూడా ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ 10th క్లాస్కి ఈసారి. సో ప్రతి క్వశ్చన్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్సే, రేపు ఎగ్జామ్లో కూడా ఇలాంటివే వస్తాయి దాదాపుగా. కాబట్టి ఇవన్నీ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసుకోండి, డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి తప్పకుండా అయితే కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్ మోడల్ నెక్స్ట్ వీడియోలో మీకు 8th and 7th 6th వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మర్ హోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.